ఫ్రెండ్స్, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు తమ కేడర్ని సుశిక్షితులైనటువంటి సైన్యంగా తయారు చేయడంలో వడివడిగా అడుగులేస్తున్నారు. అందరికంటే ముందుగా కార్యకర్తలను తయారు చేస్తున్నారు. ఇవాళ తాడేపల్లి ప్రాంతంలో జరిగినటువంటి బూత్ స్థాయి, మండల స్థాయి లేదా నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు, బాధ్యులు, కార్యకర్తలు, అట్లాగే రీజనల్ కోఆర్డినేటర్స్ వీరందరి సమావేశంలో ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఏ రకంగా పోల్ మేనేజ్మెంట్ జరగాలి, ఈలోగా దాదాపు ఒక 45 డేస్ టైం ఉంది, ఈ 45 రోజుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చేసిన పనులు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏ రకంగా ప్రజలకి మేలు చేశాయి, ఏ రకంగా ప్రజల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చాయి, ఏ రకంగా ప్రజల్ని ఆదుకున్నాయి అనే రకరకాల అంశాలను వివరించాలి, తెలియజెప్పాలని కార్యకర్తలను కోరారు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ దాదాపుగా 2-3 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే అప్పట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వీరందరూ కూడా గడప గడపకు కార్యక్రమం అని, సామాజిక సాధి కార్యయాత్ర కానీ, బస్సు యాత్ర కానీ, రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళారు. కానీ ఇప్పుడు బూత్, ఒక పోలింగ్ బూత్ కేంద్రంగా అక్కడి పరివారం అంతా కలిసి పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, అట్లాగే ఓట్లు సాధించడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం సాగించాలి, దీని మీద ఆయన ఒక దిశానిర్దేశం కానీ లేదా ఒక పాఠ్యాంశంగా దీన్ని వారి అందరికీ వివరించారు. తద్వారా ప్రతిపక్షాన్ని తిప్పికొట్టడానికి అస్త్రశస్త్రాలను ఎలా తయారు చేసుకోవాలో కూడా వివరించారు. ప్రతిపక్షం వైపు నుంచి స్థానికంగా ఏదైనా విమర్శలు వచ్చినప్పుడు ఏ రకంగా తిప్పికొట్టాలి, వారికి సరైనటువంటి దీటైన సమాధానం ఎట్లా ఇవ్వాలి, వీటన్నిటినీ కూడా ఆయన ఉద్బోధించారు. అయితే ఇప్పుడు బీజేపీ మిగతా పార్టీల్లో బూత్ స్థాయి ఇన్ఛార్జిని ఏదో పన్నా ప్రముఖనో ఏదో అంటారు, అట్లా బూత్ స్థాయి ఇన్ఛార్జీలందరికీ కూడా ఆయన తెలియజెప్పిన మాట ఏంటంటే, ఓటరు, మనకు సంబంధించినటువంటి ఓటరు బూత్ వరకు వచ్చేలా చేయటం, ఇంటి నుంచి బూత్ దాకా తీసుకురావటం, పోలింగ్ స్టేషన్ దాకా ఓటు వేసి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళేదాకా బాధ్యత వహించటం, ఇవన్నీ చాలా ముఖ్యం. తద్వారా మనం ఓటరు యొక్క శ్రేయస్సుని, క్షేమాన్ని కాంక్షించినట్టు అవుతుంది. దీనివల్ల ఓటర్లలో పార్టీ పట్ల, పార్టీ నిర్మాణం పట్ల, పార్టీ క్రీడల పట్ల ఒక సమున్నతమ భావం, గౌరవభావం ఏర్పడుతుంది. పార్టీ కేడర్ మీద ప్రజల్లో ఒక నమ్మకం, గౌరవభావం ఏర్పడేలా చేసుకోవడానికి ఈ 45 రోజుల సమయం మనకి వరంలా దొరికింది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని ఆయన ఉద్బోధించారు. అలాగే ఇప్పటి వరకు ప్రకటించిందేదో అయిపోయింది మార్పులు చేర్పులు, ఇక ముందు భారీగా ప్రకటనలు కానీ మార్పులు చేర్పులు కానీ ఉండకపోవచ్చు, దాదాపుగా ఉండవు. ఎవరైతే స్థానికంగా ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వారందరికీ టిక్కెట్లు ఇస్తున్నట్టుగానే భావించి ప్రజల్లోకి వెళ్ళాలన్న అభిప్రాయాన్ని కూడా కలిగించారు. సో దీని ద్వారా ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేస్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు అభ్యర్థులుగా రంగంలో నిలిచేటువంటి అవకాశం కనపడుతుంది. మరోపక్క జనసేన కానీ టీడీపీ కూటమి ఇంకా ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడటం లేదు. ఎందుకంటే బీజేపీ దోబూచులాట, ఇంకా ఒక నిర్ణయం తీసుకోకపోవటం, తద్వారా ఈ జనసేన టీడీపీని కన్ఫ్యూజన్లో పెట్టడం, అయోమయంలో ఉంచి ఒక రాజకీయ క్రీడను ప్రారంభించినట్టుగా కనబడుతుంది. సో తద్వారా బీజేపీ అసలు ఈ కూటమిలోకి వస్తుందా రాదా అన్న సందిగ్ధం ఇంతవరకు వీడిపోలేదు. వస్తే ఎన్ని సీట్లు ఇవ్వాలి, దీని మీద టీడీపీ అయితే
ఒక నిశ్చితాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నాలుగు అసెంబ్లీ స్థానాలు, తదుపరి నాలుగు పార్లమెంట్ స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. అది కరెక్టేనా? దాంతో సంతృప్తి చెందుతుందా బీజేపీ? ఏంటి అనేది అర్థం కాదు. మరోపక్క బీజేపీ రాకపోయినా పొత్తు ప్రారంభమైపోయి అభ్యర్థుల జాబితాలు విడుదలైపోయిన తర్వాత టీడీపీ జనసేన మధ్య సరైనటువంటి ఆత్మీయ భావన కనపడక అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఓటు విషయం తర్వాత ముందు సీటు రాకపోయేటప్పటికీ ఎవరైతే ఇంతకాలం సీటు ఆకాంక్షిస్తూ సీటు కోసం ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారో వాళ్ళంతా నిరుత్సాహానికి, నిరాశకు గురైనటువంటి పరిస్థితుల్లో రోడ్డెక్కుతున్నటువంటి వాతావరణం కనపడుతుంది. జనసేనలోనూ అంతే, టీడీపీలోనూ అంతే. అనేక ప్రాంతాల్లో ఒకరిపైన ఒకరు దూషణ భూషణలకు కూడా దిగుతున్నారు, ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ ఏదో టీకప్పులో తుఫాన్లాగా మారిపోతాయి అనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే కాంగ్రెస్లో కానీ లేదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కానీ ఒక పార్టీకి సంబంధించి ఆ పార్టీలో అంతర్గత సమస్యలే ఉన్నా పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారాలని చక్కదిద్దుకోవడం తేలిక. కానీ ఇక్కడ పొత్తు అంటే రెండు విభిన్నమైనటువంటి అభిప్రాయాలు, భావ సారూప్యత లేనటువంటి పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఆ పొత్తును నిలబెట్టుకోవడానికి, వారిద్దరి మధ్య సయోధ్యను ప్రదర్శించడానికి చాలా కష్టపడాలి. ఆ కష్టం ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్లోను, ఇటు చంద్రబాబులోనూ కనబడుతోంది. కొన్ని కొన్ని స్థానాలైతే ఊహాతీతంగా మీడియాలో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ అనేక రకాల విన్యాసాలు చేసినటువంటి వారికి ఇచ్చారన్న ఒక వార్త వినపడుతోంది. వారికి రాజకీయమైనటువంటి భవిష్యత్తు ఇవ్వడానికి టీడీపీ ఆలోచించి ఉండవచ్చు, కానీ ఆ రకమైన స్థాయికి వాళ్ళు అర్హులేనా, అర్హులా కాదా, ఇది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ప్రాంతాల్లో అలాంటి వారి సంబంధించినటువంటి అనేక వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి, చూసుకోవాలి. ముఖ్యంగా టీడీపీ ఇలాంటి ప్రయోగానికి తెరతీసింది. టీడీపీ కొత్త అభ్యర్థుల రంగప్రవేశం పేరుతో అసంబద్ధమైనటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలుగా సరితూగనటువంటి వ్యక్తులు, వారి స్థాయి ఆ మేరకు లేనటువంటి వ్యక్తుల్ని రంగంలో దించింది. అయితే వీరిని, ఇలాంటి వారిని చిట్టినాయుడు సిఫార్సు చేశారని, ఆయన సిఫార్సు మేరకే వీరు రంగంలోకి వచ్చారని చెప్తున్నారు. చిట్టినాయుడు కార్యకలాపాల వల్ల, ఆయన ప్రమేయం వల్ల ఇప్పటికే పార్టీ చాలా విధాలుగా నష్టపోయింది. ఇప్పుడు ఈ సరికొత్త ప్రయోగం వల్ల మరికొంత నష్టపోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. చూడాలి, ఎందుకంటే రేపు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ జతగట్టి ఈ చంద్రబాబు జనసేన కూటమికి మద్దతు ఇస్తారా? లేదా బీజేపీ లేదు కాబట్టి, బీజేపీ ఉంటే ఆ మద్దతు ఇవ్వకపోవచ్చు. బీజేపీ విరమించుకున్నట్టుగా కనబడుతోంది కాబట్టి కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడిగా ఈ కూటమికి మద్దతు ఇస్తే షర్మిల లాంటి వాడు కూడా చంద్రబాబు కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఆమె ఇప్పటికే అందుకు పూర్తిగా సన్నద్ధమైనట్టు కనబడుతోంది. అందువల్ల బీజేపీ కూటమిలోకి రావాలని జనసేన అధినేత కోరుకున్నంతగా చంద్రబాబు కోరుకోవట్లేదు. ఎందుకంటే బీజేపీకి 2019 ఎన్నికల్లో వచ్చింది 0.5% 6% ఎంత వచ్చింది, అదే రకమైనటువంటి ఓట్లు సాధించుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీజేపీ కంటే ఎంతో కొంత నయం కదా కాంగ్రెస్ అన్న ఉద్దేశం. రెండోది, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికీ జనంలో ఆ పార్టీ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారు. అయితే కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత, షర్మిల ఈసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత పార్టీలు అలజడి,
సీనియర్ల పెత్తనం పోయిందన్న భావన, అలాగే సీనియర్లకు సరైనటువంటి ఆదరణ లేదన్న భావన, ఇవన్నీ కలుగుతున్నాయి. ఏ రకంగా వాళ్ళు ముందుకొస్తారో చూడాలి. ఒకవేళ టీడీపీ జనసేన కూటమితో జట్టుపెట్టే పరిస్థితి ఉంటే కూటమిలో ఎన్ని సీట్లు వాళ్ళకి ఇస్తారు? అసలు సీట్లు ఇస్తారా ఇవ్వరా? లేకపోతే కొత్త కూటమిని ఏర్పాటు చేసుకోవాలా? కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఇతర ఇంకెవరైనా ఉంటే ఇండిపెండెంట్, భావసారూప్యం గల వాళ్ళందరూ కలిసి మరో కొత్త కూటమికి తెరదీయాల. దీన్ని ఇంతవరకు వాళ్ళు వ్యక్తం చేయలేదు. అయితే ఒకటి, బీజేపీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితే వస్తే 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే పరిస్థితే వస్తే ఖచ్చితంగా 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలనే సాధించేటువంటి అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. చూడాలి ఏం జరగబోతుందో. ఒక పక్క వైసీపీ అయితే బూత్ స్థాయి కార్యకర్తలు, ఇన్ఛార్జీల దాకా అందరినీ సమాయత్తం చేయడంలో నిమగ్నమై ఉంది. టీడీపీ జనసేన కూటమి ఇంకా అభ్యర్థుల ఎంపిక స్థాయిలోనే ఉంది. అలాగే కాంగ్రెస్ లేదా మిత్ర కమ్యూనిస్టు పార్టీల వైఖరి ఏంటో పూర్తిగా తెలియరా లేదు. బీజేపీ పూర్తిగా అయోమయంలో నెట్టేసింది ప్రజల్ని, నాయకుల్ని, పార్టీలని. చూడాలి రానున్న కాలంలో ఇలాంటి పరిస్థితుల్ని అన్నిటినీ చూసిన తర్వాత ప్రజలు ఒక సరైనటువంటి, సహేతుకమైనటువంటి, సమర్థమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని భావించాలి.